గాంధీ వర్ధంతి సందర్భంగా పెదవడుగురు మండల కేంద్రమైన పంచాయతీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి ప్రధాన ఉపాధ్యాయులు శేషంరాజు, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనేక మంది ప్రాణాలు అర్పించారు. వారందరికీ నివాళులు పంపిస్తున్నామని అన్నారు. గాంధీజీ అడుగుజాడలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 90 న్యూస్ రాము, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నారాయణస్వామి, గ్రామ పెద్దలు సుధాకర్ గౌడ్, ఎద్దుల సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు శ్రీనివాస్ రెడ్డి, నారపరెడ్డి, జడ్ విజయ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మహాత్మా గాంధీ 20వ వర్ధంతి ఈయన అటువంటి అహింసా విధాన ప్రపంచమంతా పెద్దగా దీని ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్నిటికంటే మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ రోజు ఈ గ్రామం అభివృద్ధి అయ్యడానికి గాంధీ గారు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఈ గ్రామం అభివృద్ధి అయింది. మీకు తెలిసినో లేదో గాంధీ గారు వచ్చినారని చెప్పింటే ఆ రోజు శివరామకృష్ణ గారు అప్పుడు ఏయిగా ఉండి అరే ఇంత గాంధీ గారు వచ్చిన గ్రామం అని చెప్పేసి ఎక్కువ భాగం ఉత్తరకాలంలో ఈ గ్రామానికే నీళ్ళు ఇచ్చాడు అనమాట. మీకు తెలుసుకో కనకచల డ్యామ్ నుంచి ఎన్ని గ్రామాలు లేవు కానీ ఈ ఊరికి ఎక్కువ నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే గాంధీ గారు వచ్చారని. అట్లాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలకు మన చిన్నారెడ్డి గారు ఈ గాంధీ గారిని పిలిపించుకోవడము ఆయన పూర్తితోనే ఇంకా అనేక కార్యక్రమాలు చిన్నారెడ్డి గారు చేశారు. ఆ తర్వాత ఈ ఊరికి మండలము రావడం కారణము మహాత్మా గాంధీ యొక్క వచ్చిన కారణంతోనే ఈ ఊరికి మండలం వచ్చింది. ఇందుకు ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితోనే దీనికి ముఖ్యంగా సారథ్యం వచ్చినటువంటి చిన్నారెడ్డి గారికి కూడా మనము కృతజ్ఞత తెలియజేయబోతున్నాము. అన్ని రకాలుగా ఆయన గాంధీ గారి సహకరించినారు. అందరూ స్వాతంత్ర సమరంలో కూడా చిన్నారెడ్డి గారు చాలా సహాయం చేసినారు. ఆయన అన్ని రకాలుగా సహాయం చేసినారు. ఆయనకు కూడా మనం శ్రద్ధాంజలి ప్రకటిస్తాము. భక్తులారా, పూజ్య బాపూజీ ఆంగ్లేయుల పరిపాలనకు ఎదురు తిరిగి రొమ్మొడ్డి నిలిచి ఆయన నాయకత్వంలో అందరూ చాలా మంది మన దేశ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా వీరమరణం పొందినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, నాయకురాలు నాగమ్మ, అల్లూరి సీతారామరాజు లాంటి, రాణి రుద్రమదేవి లాంటి మహావీరాది వీరులు వీర నారీమణులతో ప్రాణాలు అర్పించినారు. తర్వాత గాంధీజీ నాయకత్వంలో మరి అందరూ సమైక్యంగా పోరాడి ఆంగ్లేయులను తరిమి కొట్టి ముల్లే మూట 1947 ఆగస్టు 15 స్వరాజ్యం వచ్చింది. ఆ తర్వాత ఆంగ్లేయుల పరిపాలన ఇంకా ముగియలే. 1950 జనవరి 26 వరకు సాగింది. 26 నాటికి సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం సంపాదించుకొని మనమందరము హాయిగా మన యొక్క దేశాభివృద్ధిని కాంక్షించి సమైక్యంగా పోరాడుకుంటూ చేసుకుంటున్నాము. కనుక ఈ సందర్భంలో గాంధీజీ మహాత్మాను మనము స్మరించడము, ఆయనను పూజించడము మన విధి.